ఇక్కడున్న జిల్లా అధ్యక్షులకి నేను అందరినీ కోరుకునేది ఒకటే, మీ యొక్క జిల్లా ఏదైతే మీరు అధ్యక్షులుగా ఉన్నారో ఆ ఏరియాలో ఉండే పార్లమెంట్ కోఆర్డినేటరు అలాగే స్టేట్ కమిటీలో ఉన్న ముఖ్య నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకొని మరి జగన్ గారి విజయం కోసం మీరు పనిచేయాలి. అంతేగాని నా పదవి పెద్దది నా పదవి చిన్నది అనుకుంటూ ఒకరినొకరితో గొడవలు పెట్టుకుంటే పనులు జరగవు. సో ఈ రోజు నుంచి మీకు కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవరు బాగా పనిచేస్తే వారికి సముచిత స్థానం ఉంటుంది. ఖచ్చితంగా పనిచేయని వాళ్ళని మొహమాటం లేకుండా మార్చేస్తాను, ఎందుకంటే ఈ ఎన్నికలు మనకి లైఫ్ అండ్ డెత్ తో సమానం. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం చాలా ఉంది. ఇది నీకు నాకు అవసరం కాదు, ఈ రాష్ట్రానికి అవసరం, ఈ రాష్ట్ర ప్రజలకి చాలా అవసరం. కాబట్టి ఎవరిని కూడా మొహమాట పడేది లేదు. నాలుగేళ్లలో అయితే పర్వాలేదు, కానీ ఈ ఎన్నికల సమయంలో ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకే అవకాశం ఉంటుంది, లేకపోతే మేము చేయలేమని చెప్పి పక్కకు వెళ్ళినా బాగుంటుంది. కానీ మీరు పదవులు కావాలనుకుంటూ పోట్లాడుకుంటూ పనులు చేయకపోతే మాత్రం సహించేది లేదు. అండ్ స్టేట్ కమిటీ నుంచి ఏదైతే మహిళలకి వస్తుందో ప్రోగ్రామ్స్ అవి ఎంతమంది చేస్తున్నారో మేము రివ్యూ చేస్తుంటాం. వాటిల్లో కూడా సరిగ్గా పని చేయకపోయినా కూడా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజు మనం మీటింగ్ పెట్టాం, విజయవాడలో మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇది రెండో మీటింగ్. సో 175 అసెంబ్లీ స్థానాలకి మహిళా కోఆర్డినేటర్లు, అలాగే 25 స్థానాలకి పార్లమెంట్ కోఆర్డినేటర్లు, అలాగే నా యొక్క మెయిన్ బాడీలో 6 మంది రీజనల్ కోఆర్డినేటర్లు, వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడానికి ఇద్దరున్నారు, వీళ్ళు కాకుండా స్టేట్ కమిటీ వాళ్ళు. సో ఈ రోజుకైతే 290 వరకు వచ్చారు, మనం యాక్చువల్ గా ఆల్మోస్ట్ 350 వరకు ఉన్నాం. సో మీరందరూ కూడా ప్రతి మీటింగ్ కి ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మీకే కాదు మాకు చాలా పనులు ఉన్నాయి. ఇన్ని పనులు వదులుకొని ఎందుకు వస్తున్నాము అంటే అందరం ఒక చోట కూర్చొని ఒక ప్రణాళిక రచించి ఆ ప్రణాళికకి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడే సక్సెస్ చూడగలం. అంతేగాని ఎవరి పార్టీకి ఎవరు నచ్చింది వాళ్ళు చేస్తే మాత్రం దాని వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఒక డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఆ మీటింగ్ కి ప్రతి ఒక్కరూ రావాలి. ఆ మీటింగ్ లో మీకు ఏదైతే ప్రోగ్రామ్స్ కేటాయిస్తారో వాటిని కరెక్ట్ గా చేసుకోవాలి. ఒక కాపీ మాకు వాట్సాప్ లో పంపించడం, ఒక కాపీ మీరు సేవ్ చేసుకోవాలి మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా. సో ఒకరోజు రివ్యూ పెట్టినప్పుడు మేము ఈ ఫైల్స్ మేము అడుగుతాం. ఆ రోజు జగన్ గారితో మీటింగ్ ఉన్నప్పుడు దాంట్లో బాగా పనిచేసిన వాళ్ళని కూడా ఆయన ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంతేగాని ఊరికే ఇట్లా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే కూడా సరిపోదు, మీరు చేసే వర్క్ కూడా కౌంట్ అవుతుంది. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, గుర్తుంది కదా. సో ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేస్తూ ఈ పార్టీలో ఈ పదవి మనకు కాదు, ఈ పదవికి మనం అందం తేవాలి. ఆ పదవి వల్ల మనం బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనని చూసి పదవి ఎత్తుక్కుంటూ రావాలి. అండ్ అదే పదవి నాకు కావాలి, ఎందుకంటే ఆ విధంగా నేను పనిచేయాలని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా నెక్స్ట్ వచ్చే మహిళలు తీసుకునే విధంగా మీరు ముందుకు వెళ్లాలని కోరుకుంటూ, ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జయ జై జగన్, వైఎస్ఆర్, వైఎస్ఆర్, జై జగన్. దయచేసి ఎవరు రావద్దు, ఎవరు రావద్దు, ఒక్క నిమిషం కూర్చోండి అమ్మ. థ్యాంక్ యూ అమ్మ రోజమ్మ గారికి హృదయపూర్వక మా అందరి మహిళల తరఫున, రాష్ట్ర మహిళల తరఫున. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.